నమస్కారం అండి. ఇక్కడ ఉన్న రైతులందరికీ ఫస్ట్ హోప్ ఈ మీడియా వాళ్ళేనండి. మీ ద్వారా మా ఉద్దేశాలని మా బాధల్ని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే మీరు అడిగిన దానికి ఫార్మింగ్ అనేది ఇక్కడ ఉన్న ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన టోటల్ కంప్లీట్ ఏరియాలో ప్రధానమైన వృత్తి ఫార్మింగ్. దీని మీదే డిపెండ్ అయ్యి ఇక్కడ ఉన్న టోటల్ 29 విలేజెస్లో కూడా 80-90% కంప్లీట్ ఫార్మింగ్ మీదే ఉంటారు ఇంతకుముందు నుంచి. దాంట్లో కొంతమంది పిల్లలు గానో లేకపోతే కొంతమంది టెక్నికల్ గానో బయటికి వెళ్ళిన వాళ్ళని తీసేస్తే టోటల్ ఫార్మింగ్ అనేది ప్రధాన వృత్తి. ఇకపోతే రాజధాని ఇవ్వకముందు కంప్లీట్గా ఇక్కడ సాయిల్ అయినా బాగానే ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంది. సో ఫార్మింగ్కి ఏం ఇబ్బంది లేదు. ఏదైనా కొన్ని వరదలు వచ్చో ఏదైనా సంథింగ్ ఏదైనా అయినా కూడా వరదల ఎఫెక్ట్ అనేది ఇక్కడ అంతగా చవి చూసింది లేదు. సో ఫార్మింగ్ అనేది ఇబ్బంది లేకుండా ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్కి గవర్నమెంట్ అడిగిందో, అంటే ఆఫ్టర్ 2015 చెప్తున్నాను, ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్కి ఇక్కడ అందరూ దాదాపు 80-90% ఇచ్చేశారు. ఒక 10% విజయవాడకి నియరెస్ట్లో కొంతమంది పర్టికులర్గా 1-2 గ్రామాలు కొంత ఇవ్వలేదు, ఇకపోతే మిగతా 80-90% ఇచ్చేశారు. సో వీళ్ళకి ఆ ఫార్మింగ్ అనేది కంప్లీట్గా పోయింది. ఇంకా ప్రధాన వృత్తి పోయినప్పుడు వీళ్ళు ఆల్టర్నేట్గా ఏదో చూసుకోవాలి కదా బతకడానికి. సో ఎర్లియర్ గవర్నమెంట్ ఏం చెప్పింది, దీనికి టెక్నికల్గా ఏదైనా వర్క్స్ నేర్పిస్తాము లేదా కొన్ని ఏదైనా మీరు సొంతగా బిజినెస్ చేసుకోవాలనుకునే ప్లాన్ ఉంటే అవి చేసుకోండి, ఇటువంటి వాటికి మేము ప్రోత్సాహకాలు ఇస్తాము అది ఇదని కొన్ని చెప్పారు. సో దాని ద్వారా కొంతమంది కొన్ని బిజినెస్లు చేసుకోవడమో, కొంతమంది కొన్ని టెక్నికల్ వర్క్స్ ఏదన్నా గవర్నమెంట్ ద్వారా నడిపింది వాటి ద్వారా కొన్ని నేర్చుకొని వాటి ద్వారా బతకడం మొదలుపెట్టారు. ఫార్మింగ్ పోయిన తర్వాత చాలామంది ఇక జీవనశైలి మారిపోయింది. సో దీని మీద అలవాటు పడిపోవడం నేర్చుకున్నారు, ఎందుకంటే ఇక ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఫార్మింగ్ లేదు కదా. సో అందుకని సో తర్వాత ఆఫ్టర్ గవర్నమెంట్ చేంజ్ 2019 ఈ మెల్లమెల్లగా ఇప్పుడు ఉన్న బిజినెస్ కానీ ఆ తర్వాత వీళ్ళు నేర్చుకున్న టెక్నికల్ వర్క్స్ కానీ వాటికి కూడా వాల్యుయేషన్ తగ్గిపోయింది. సో అటు ప్రధానమైన వృత్తి పోయింది, తర్వాత నేర్చుకున్న వృత్తి దాంట్లో ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇప్పుడు వచ్చేసరికి అది కూడా దాదాపు ఖాళీ అయిపోయేటట్టుంది. సరే ఇంకేమన్నా ఒక పర్టికులర్గా ఒక టైం ఉందా, ఈ టైంలో ఇది క్లియర్ అవుతుందా, తర్వాత ఇక్కడ బతకొచ్చా అనుకుంటే ఆ పరిస్థితి కూడా లేదు. ఫ్యూచర్ అనేదే లేకుండా చేసేస్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో. సరే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇంకేమన్నా అడిషనల్గా ఏమైనా నేర్చుకుంటారంటే ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసింది ఒక్కటే, వ్యవసాయం. అది లేదు, ఆ తర్వాత ఏదో నేర్చుకున్నది లేదు. ఇంక ఎన్నిసార్లు ఏం నేర్చుకుంటూ ఉంటారు, ఎటు మారుతూ ఉంటారు, ఎలా బతుకుతారు? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే యాన్యుటీ మీద ఎక్కువ మంది బతుకుతున్నారు. ఇప్పుడు కౌలు కూడా మీరు చూశారు, చాలా లేట్ చేసి ఆపి ఆపి ఇచ్చారు. సో దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీకు కూడా తెలుసు. ఈ స్పెషల్గా నేను చెప్పనవసరం లేదు.